ఉంది ప్రెస్టీజ్ డిగ్రీస్ లో మనం ఎటైనా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం ప్రీఫ్యాబ్స్ ఏంటి, ప్రీఫ్యాబ్ వల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రీఫ్యాబ్ కోసం ఏంటి, ఒక ఫోల్డర్ ఏ గేమ్ ఆబ్జెక్ట్ అన్నా డిసేబుల్ చేయాలంటే ఇక్కడ మనకు కనిపించకుండా అంటే డిలీట్ అవ్వకూడదు, మళ్ళీ అగైన్ కావాలనుకున్నప్పుడు రావాలి. ఇక్కడ నేను కాయిన్ మీద వర్క్ చేస్తున్నాను కదా, అప్పుడు ఏంటి దీని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవ్వచ్చు, అలా కాకుండా అది డిసేబుల్లో పెట్టుకోవాలి ఏదైనా గేమ్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు నాకు టూ గేమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి ఏంటి ఒక కాయిన్ ఉంది ఒక ప్లేయర్ ఉన్నాడు. ఇక్కడ నేను ప్లేయర్ని ప్రాపర్టీ చేంజ్ కాకుండా డిసేబుల్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాను, అలాంటప్పుడు ఏంటి టిక్ మార్క్ క్లిక్ చేయాలి, డిసేబుల్ అవుతుంది డిలీట్ అవ్వదు, ఇక్కడ హైరార్కీలో ఉంటుంది. మరి అగైన్ కావాలి అనుకుంటే విజిబుల్ కావాలి అనుకుంటే మరి క్యూ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చామంటే విజిబుల్ అవుతుంది. ఓకేనా, ఎందుకు అంటే ఇప్పుడు కాయిన్ నేను ఏదన్నా కాయిన్ మీద వర్క్ చేస్తున్నాను అప్పుడు దీని యొక్క ప్రాపర్టీ చేంజ్ అయితే ఇబ్బంది కదా, అందుకని ఇక్కడ నేను డిజేబుల్ చేస్తున్నాను. మనకు ఇక్కడ ఒక కాయిన్ ఉంది, ఇక్కడ దీన్ని ఏంటి మనకు మల్టిపుల్ టైమ్స్ కావాలి, ఒక 10 టైమ్స్ కావాలి 20 టైమ్స్ కావాలి అంటే డూప్లికేట్ చేయాలి. అలా కాకుండా దీన్ని ప్రీఫ్యాబ్ చేసుకున్నాం అంటే చూడండి, ఒకసారి ప్రీఫ్యాబ్ అనే ఫోల్డర్లో ప్రీఫ్యాబ్ చేయాలి అంటే ఇక్కడ హైరార్కీలో ఉండే గేమ్ ఆబ్జెక్ట్ని జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయాలి అంటే. ఒక నిమిషం చూస్తాను వాయిస్ ఏంటి అని. వినిపిస్తుందా ఇప్పుడు మాకు, క్లియర్గా ఉందా వాయిస్? చూడండి ఇక్కడ నేనేంటి కాయిన్ ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ మనం ఏంటి డూప్లికేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నేమ్ చేంజ్ అవుతుంది, తర్వాత దాని యొక్క ప్రాపర్టీస్ అనేది ప్రాపర్టీస్ చేంజ్ అవ్వవు, నేమ్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా మనకు ప్రీఫ్యాబ్ లో ఉంచుకుంటే ప్రీఫ్యాబ్ ఎలా చేస్తామంటే జస్ట్ హైరార్కీ విండోలో ఉండే గేమ్ ఆబ్జెక్ట్ ని అసెట్స్ విండోలో ట్రాక్ చేస్తాం, ఏమవుతుంది ప్రీఫ్యాబ్ గా మనకు వచ్చేస్తుంది. ప్రీఫ్యాబ్ ఏంటి ఇక్కడ నుంచి సీన్ విండోలోకి ఎన్నిసార్లు అన్న ట్రాక్ చూడండి ఒకసారి. మనకేంటి మల్టిపుల్ టైమ్స్ ప్రీఫ్యాబ్ అనేది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ ఇది ప్రీఫ్యాబ్ కాకుండా ఈ గేమ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఈ గేమ్ ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోతే మరి అగైన్ అగైన్ మనకు క్రియేట్ అవ్వదు, ఇంకోసారి కాయిన్స్ మనకి స్పాన్ అవ్వాలి అంటే అవ్వవు. అందుకని ఏంటి కాయిన్స్ని లేదా ఎనిమీస్ని ఏంటి స్పాన్ చేసుకో స్పాన్ అవ్వాలి కాబట్టి ప్రీఫ్యాబ్ చేసుకుంటాం. ఓకేనా, ఓ ప్రీఫ్యాబ్ మల్టిపుల్ టైమ్స్ ప్రీఫ్యాబ్ అంటే ఇక్కడ నుంచి ఎన్నిసార్లు ట్రాక్ చేసినా మనం డిలీట్ అవ్వదు అనమాట ప్రాజెక్ట్ ఇది కాయిన్ అనేది. క్లియరా? ఓకే, ఫస్ట్ మనం కాయిన్ అనేది మనకు ప్లేయర్ వైపు రావాలి కాబట్టి ఫస్ట్ కాయిన్కి ఒక స్క్రిప్ట్ రాద్దాం. స్పాన్ అవ్వడానికంటే ముందు కాయిన్కి ఒక స్క్రిప్ట్ రాద్దాం.
స్క్రిప్ట్ నేమ్ వచ్చేసి కాయిన్ మూవ్ అని తీసుకున్నా. ఇక్కడ సేమ్ కాయిన్ ఏంటి ప్లే వైపు రావాలి కాబట్టి ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ నేను పబ్లిక్లో ఏంటి నేను యూనిటీలో ఇవ్వాలనుకుంటున్నాను స్పీడ్ కాయిన్ యొక్క స్పీడ్ అందుకోసం ఏంటి పబ్లిక్ ఇక్కడ ఇంటీజర్ వాల్యూ అనుకుంటే ఇంటీజర్ వాల్యూ ఫ్లోట్ అనుకుంటే ఫ్లోట్ మా ఇష్టం ఫ్లోట్ అనుకుందాం ఫ్లోట్ వేరియబుల్ నేమ్ స్పీడ్ స్పీడ్ మల్టిప్లై చేస్తున్నా టైం డాట్ డెల్టా టైంతో యూనిట్లోకి వచ్చా జస్ట్ ఏంటి క్రియేట్ చేసా ఇంకా యాడ్ చేయలేదు కాయిన్కి యాడ్ చేద్దాం ఇక్కడ చూడండి నేను స్పీడ్ ఏంటి 10 అని ఇస్తున్నాం కదా ఇక్కడ ఏంటి ఇక్కడ యూనిటీలో ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి 10 అంటే అగైన్ అగైన్ చేంజ్ చేయొచ్చు చూద్దాం 10 ఇచ్చాను ఇంకా స్పీడ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడే -10 ఇద్దాం అవుతుందో లేదో చూద్దాం ఒక నిమిషం జెడ్లోకి రావాలి నేనేమి ఇచ్చా ఎక్స్ డైరెక్షన్లో ఇచ్చా ఓకే ఇంకా తగ్గేయాలి స్పీడ్ తగ్గేయాలి అనుకుంటే మీరు స్పీడ్ తగ్గేయచ్చు 2 ఇద్దాం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి జూమ్ అవుట్ చేస్తాను ఇక్కడ ఏంటి మనకు అది డిస్ట్రాయ్ అవ్వదు జస్ట్ ఏంటి ప్లేయర్ ఇప్పుడు మనకు ప్లేయర్ 0 నుంచి ఉన్నాడు కాబట్టి పాస్ అయ్యి అలా వెళ్తూనే ఉంటుంది ఇక్కడ గేమ్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతాయి అలా మనకు పెరిగిపోతూనే ఉంటాయి స్పాన్ అయ్యేటప్పుడు అదేంటి సంథింగ్ పొజిషన్ ప్లేయర్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి డిస్ట్రాయ్ అవ్వాలి అంటే అది ఇది కాదు డిస్ట్రాయ్ అవ్వాలి కాయిన్ చూడండి ఇంకోసారి చూడండి ఒక నేను మల్టిపుల్ కాయిన్స్ తీసుకున్నాను ఇక్కడ
This conference will now be recorded. చూడండి మనకి ఏంటి ఇవి ప్లేయర్ నుంచి ప్లేయర్ ని కూడా విజువల్ చేస్తాను. ప్లేయర్ ని విజువల్ కావాలంటే హైరార్కీలో ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోండి, టిక్ మార్క్. అంతకుముందు ఏంటి తీసేసాం కదా, ఇప్పుడు కొంచెం అంటే విజువల్ అవుతుంది చూడండి. ఇంకా డిస్ట్రాయ్ కోడ్ రాయలేదు. ఎప్పుడైతే ప్లేయర్ తీసుకుంటే డిస్ట్రాయ్ అవ్వాలి. ఒకవేళ తీసుకోలేకపోతే ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు ప్లేయర్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి ఆ కాయిన్ అనే ఆబ్జెక్ట్, ఓకే వెనక్కి వెళ్ళిపోతుంది. మనకేంటి అలానే ఉంచామనుకోండి గేమ్ లో ఏమవుతుంది, స్ట్రక్ అవుతుంది. అంటే ఎక్కువ కాయిన్స్ తీసుకున్న కాయిన్స్ కూడా ఏంటి సమ్ పొజిషన్ లో వెళ్ళగానే డిస్ట్రాయ్ అవ్వాలి. అది ఎలా అవ్వాలో చూద్దాం ఒకసారి. సేమ్ మనం పొజిషన్ అనేది సేమ్ ఇంతకుముందు ప్లాట్ఫామ్ ఎలా అయితే చూసాం దీనికి కూడా అంతే. ఇఫ్ ఎప్పుడైతే లెస్ దాన్ ఈక్వల్స్ టు 20 మైనస్ ప్లస్ ఇస్తే ట్రూ అవ్వదు, మైనస్ 20. ఇక్కడ జస్ట్ సింగిల్ లైన్ డెస్ట్రాయ్ ఇక్కడ చూడండి ఒకసారి ఇంకోసారి కోడ్. ఓకే ఇక్కడ జస్ట్ ఏంటి, ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ ఒక ఆబ్జెక్ట్ ని ముంచాలంటే ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ వెక్టర్ 300. అంతకుముందు ఏంటి 10 ఇచ్చాం, మనం ఏంటి ఇంటర్లో ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ ఫ్లోట్ స్పీడ్ అని తీసుకున్నాం. స్పీడ్ని ఏంటి అక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో అక్కడ -2 ఇక్కడికి వచ్చేస్తుంది. నేను -2 ఇచ్చాను కదా, -2 అనేది టైం డాట్ డెల్టా టైంతో కొద్దిగా స్లో అవుతుంది అనమాట. ఏంటి ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఎప్పుడైతే మన గేమ్ సీన్ విండో ఉంది కదా, సీన్ విండోలో ఈ మన గేమ్లో దాని యొక్క పొజిషన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు -20, లెస్ దాన్ కంటే -20 ఎప్పుడు, లెస్ దాన్ ఈక్వల్స్ టు -20 ఎప్పుడు ట్రూ అవుతుంది కండిషన్ అది. రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో ఎప్పుడు ట్రూ అవుతుంది. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి ఎప్పుడు ట్రూ అవుతుంది మన గేమ్ లో పొజిషన్ వాల్యూస్ అంటున్నాం అక్కడ పొజిషన్ వాల్యూస్. ఓకే వెరీ గుడ్, ఎప్పుడైతే -20 వెళ్ళినప్పుడు ఏంటి ఏమవ్వాలి, కాయిన్ అనేది ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ గేమ్ ఆబ్జెక్ట్ అంటే ఏదైతే గేమ్ ఆబ్జెక్ట్ ఉందో అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకేనా చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి ఇక్కడ ఫస్ట్ కాయిన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పొజిషన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇలా మనకు వెళ్తూ ఉంటుంది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే ఫస్ట్ అయితే కాయిన్ ఏంటి ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయింది. ఒకవేళ ప్లేయర్ తీసుకోకపోతే
ప్లేయర్ తీసుకుని తీసుకునేది ఎలానే చూద్దాం ఫస్ట్. అంటే సెల్ఫ్ డెస్ట్రాయ్ ఎలా అవుతుంది అనేది ఒకసారి చూడండి. ఓకే టూ మినిట్స్ టైం తీసుకోండి, మీరు చేయండి ఒకసారి. జస్ట్ ఒక కాయిన్ తీసుకున్నా, కాయిన్కి ఏంటి ప్రిఫాబ్, అంతకంటే ముందు చూడండి ఒక నిమిషం. ఇక్కడ ఏదైనా ఒక కాయిన్కి ప్రాపర్టీ చేంజ్ అయ్యాం మనం, హోల్ ప్రిఫాబ్కి చేంజ్ అవ్వాలి అనుకుంటే. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను కాయిన్కి ఇక్కడ స్పీడ్ అనేది -5 ఇస్తున్నా, ఎంటర్ చేశాను. ఇక్కడ ఇంకో ప్రిఫాబ్ ఉంది, ఆ ప్రిఫాబ్కి ఏంటి -2 ఉంటుంది, అంటే ప్రీవియస్ వాల్యూసే ఉంటాయి. దీనికి ఏంటి -2 ఉంది, కానీ నాకు ఏంటి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది -5 స్పీడ్ అనుకుందాం. మనకు ఓవరాల్గా ఎన్ని ప్రిఫాబ్స్ ఉంటాయో ఆ ప్రిఫాబ్ అన్నిటికీ అవే ప్రాపర్టీసే ఉండాలి అనుకుంటే, ఇక్కడ చేంజ్ చేసిన వాల్యూస్ కావాలి అనుకుంటే ఆ ప్రిఫాబ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓవర్ రైడ్స్ అని ఉంటుంది చూడండి ఒకసారి, ఓవర్ రైడ్స్ అని ఉంటుంది. అంటే సేమ్ ప్రాపర్టీస్ మిగతా ఏంటి రిమైనింగ్ ఏవైతే ప్రిఫాబ్స్ ఉన్నాయో వాటికి కూడా సేమ్ ప్రాపర్టీస్ కావాలి అనుకున్నప్పుడు ఓవర్ వైడ్ అని ఉంటుంది, ఓవర్ వైడ్లో వెళ్ళి ఇక్కడ అప్లై చేయాలని ఉంటుంది. అంటే ఈ చేంజెస్ అనేది నువ్వు మొత్తం ప్రిఫాబ్లు ఏవైతే ఉన్నాయో మన గేమ్లో అన్నిటికీ చేంజ్ అవ్వాల అనుకుంటున్నా అని. ఓకే అప్లై క్లిక్ చేస్తున్నా. ఓకే చూడండి ఇప్పుడు వీటికి చేంజ్ అయ్యాలో చూద్దాం ఒకసారి. కాయిన్ 1 చూడండి స్పీడ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయ్యింది. ఓకే ఏదైనా కాయిన్ యొక్క ప్రాపర్టీస్ అనేవి మొత్తం ప్రిఫాబ్ మొత్తానికి అప్లై అవ్వాలి అనుకుంటే ఓవర్ రైడ్స్ అప్లై ఆల్రెడీ అప్లై అయిపోయినాయి, చేంజెస్ ఏం లేవు కాబట్టి చూపించడం లేదు. ఇలా ఓవర్ రైడ్స్లో వెళ్ళి అప్లై ఆల్. ఓకేనా, ఒక 2 మినిట్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి ప్రిఫాబ్ని ఒకసారి డ్రాగ్ చేసి మనకు సెల్ఫ్ డెస్ట్రాయ్ అవుతుందో లేదో చూడండి ఒకసారి. ఓకేనా, ఓకే సార్ చెప్పు ఉంచి సార్, ఓవర్రైడ్స్ తీసుకుంటున్నాం కదా సార్, అది మనము ప్రీఫాబ్ లో ఉన్న దానికి తీసుకోవాలా సార్, లేకపోతే కాయిన్ ఉంది కదా సార్ దానికి తీసుకుంటే మొత్తం అన్నిటికీ అప్లై అయిపోద్దా? మొత్తం నీకు ఏ ప్రీఫాబ్ అన్న, ఇప్పుడు నాకు 3 ప్రీఫాబ్స్ ఉన్నాయా హైరార్కీలో. ఎస్ సార్. ఇప్పుడు నాకు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది లేదా ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంటే దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనం ఏంటి ఇక్కడ ఓవర్ వైడ్ చేసామంటే మొత్తం దాని యొక్క ప్రాపర్టీస్ అంటే ఇవి పొజిషన్ రొటేషన్ వదిలిపెట్టి మనకి ఏవైతే మిగతా ప్రాపర్టీస్ ఉన్నాయో అవేంటి చేంజ్ అయిపోతాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే చేంజ్ అవుతాయి మొత్తం ప్రిఫాబ్స్. ఇంకా ఏవి తీసుకున్నా అవే చేంజెస్ ఉంటాయి. ఓకేనా, మనం పొజిషన్ రొటేషన్ అనేవి మనం పెట్టుకోవాలి సార్ దానికి. దానికి అదొకటి మనం పెట్టుకుంటాం, మిగతా ఇక్కడ కొలైడర్ కానీ అవన్నీ కానీ సేమ్ మనకు ఏమి కాపీ పేస్ట్ అయిపోతాయి.
ఇక్కడ సేమ్ నేనేంటి కొలిజన్ అనేది నేను ప్లేయర్ స్క్రిప్ట్ లో రాస్తున్నాను. ఇక్కడ ఏంటి ట్యాగ్ యూజ్ చేస్తున్నాం, ఎందుకు అంటే మనకు ప్రీఫి నేమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ట్యాగ్ అయితే ఒకటే ఉంటుంది కాబట్టి ట్యాగ్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే కాయిన్కి కాయిన్ డిస్ట్రాయ్ అవ్వలేదు. ఏంటి అంటే కొలిజన్ ఒక్కొక్కసారి జరుగుతుంది జరగదు, అందుకోసం ఏంటి అంటే ఇక్కడ మనం ఆన్ కొలిజన్ ఎంటర్ ఉండే చోట ఏంటి ఆన్ ట్రిగ్గర్ యూజ్ చేస్తేనే ఆన్ ట్రిగ్గర్ మెథడ్ యూజ్ చేస్తేనే మనకు బాగుంటుంది. చూద్దాం ఆన్ ట్రిగ్గర్ మెథడ్ యూజ్ చేసి ప్రైవేట్ ఆన్ ట్రిగ్గర్ ఎంటర్ స్మూత్ గా జరుగుతుంది అంటే కొలిజన్ స్మూత్ గా అంటే ఉందా లేనా లేదా అన్నట్లు జరగాలి అనుకుంటే ట్రిగ్గర్ అనేది యూజ్ చేస్తాం. చూద్దాం ఇక్కడ మనం ఆన్ ట్రిగ్గర్ అనే మెథడ్ యూజ్ చేసాం. ట్రిగ్గర్ అనే మెథడ్ ఉంది అంటే మనం కాయిన్స్ కి ఏంటి ఈజ్ ట్రిగ్గర్ అనేది ప్రూవ్ చేయాలి. చూడండి ఎప్పుడైతే ట్రిగ్గర్ అనే మెథడ్ యూజ్ చేస్తామో ట్రిగ్గర్ అనే మెథడ్ ఎక్కడన్నా యూజ్ చేయండి ఎంట్రీ ఎంట్రీ అన్నా ఎగ్జిట్ అయినా అప్పుడు ఏంటి ఈజ్ ట్రిగ్గర్ అనేది ఇక్కడ ట్రూ చేయాలి. మనం కంపల్సరీగా ట్రూ చేయాలి. ఓకే ట్రూ చేసా, నేనేంటి ఒక కాయిన్ కే చేసా. మనం ఓవరాల్ గా ప్రీఫ్యాబ్ ఏవైతే ఉన్నాయో మిగతా అన్ని ప్రీఫ్యాబ్ కి ఏంటి ఈజ్ ట్రిగ్గర్ అనేది ఉండాలి. చూడండి దీన్ని సెలెక్ట్ చేసా, దీనికి ఏంటి ఈజ్ ట్రిగ్గర్ లేదు కాబట్టి ఓవర్ రైట్ చేయాలి. అన్నిటికీ కావాలి చేంజెస్ అనుకుంటే మనం ఓవర్ రైట్ అప్లై ఆల్. ఇంతకు ముందు ఈ రెండు కాయిన్స్ కి ట్రిగ్గర్ లేదు, చూడండి వచ్చిందా ట్రిగ్గర్ అనేది ఈజ్ ట్రిగ్గర్ అనేది ట్రూ అయింది. చూడండి ఒకసారి చూద్దాం ఒకసారి డిస్ట్రాయ్ ఎలా అవుతుందో ఏంటి అనేది. ఓకే ఒకవేళ ప్లేయర్ దాన్ని ఏంటి ప్లేయర్ ఒక కలెక్ట్ చేసుకోకపోతే కాయిన్ ఏంటి ఆటోమేటిక్ గా మనకి ఏంటి -20 లెవెల్ కానీ డిస్ట్రాయ్ అవుతుంది. అప్పుడు మనకు హైరార్కీలో కూడా చూడొచ్చు, హైరార్కీలో కూడా ఉండదు డిలీట్ అయిపోతుంది. ఓకేనా, మనం ఏంటి స్పాన్ అవ్వాలి. అది స్పాన్ ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ వరకు క్లియర్ కదా, కాయిన్ డిస్ట్రాయ్ అవ్వడము, ఓకే సెల్ఫ్ డిస్ట్రాయ్, తర్వాత ఏంటి కలెక్ట్ అయ్యేటప్పుడు డిస్ట్రాయ్ అవ్వడం. ఓకేనా, చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు స్పాన్ అంటే మనం మల్టిపుల్ కాయిన్ స్పాన్ అంటే ఆటోమేటిక్ గా స్పాన్ అవ్వాలి గేమ్ లో ఎలానో చూద్దాం ఒకసారి. చూడండి నేను ఇక్కడ నుంచి కాయిన్స్ అన్ని డిలీట్ చేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు అవసరం లేదు, స్పాన్ అవ్వాలి కాబట్టి ప్రీఫ్యాబ్ ఉంది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు నేను ఎంటీ పొజిషన్ ఎక్కడ ఏ పొజిషన్ నుంచి స్పాన్ అవ్వాలి అందుకోసం ఏంటి ఇక్కడ మనకు క్రియేట్ ఇక్కడ మనకు ఎంటీ అనే ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ ఎంటీ అనే ఆప్షన్.
ఇంతకు ముందు ఏంటి 3D ఆబ్జెక్ట్ అని తీసుకున్నాం, ఇక్కడ ఏంటి క్రియేట్ ఎంటీ. దీనికి జస్ట్ ఏముంటాయంటే మనకు క్రియేట్ ఎంటీ ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్ కి ఇక్కడ జస్ట్ పొజిషన్ రొటేషన్ స్కేల్ ఒకటే ఉంటుంది, ఏమి ఉండవు. జస్ట్ డిఫాల్ట్ గా అంటే డిఫాల్ట్ ఎంటీ పొజిషన్ ఉండే గేమ్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు క్రియేట్ ఎంటీ ఉంటుంది. ఓకే, తిరగ పొజిషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి కాయిన్? నేనేంటి జెడ్ యొక్క పొజిషన్ 50 నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నా. వై ఎక్కడి నుంచి కావాలి కాయిన్? 1. మీరు ఎంటీ పొజిషన్ ని చూడాలి అనుకుంటే ఎంటీ పొజిషన్ ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఎఫ్ క్లిక్ చేయండి. చూడండి ఎంటీ పొజిషన్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి నేను కాయిన్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, ఓకే స్పాన్ అవ్వాలి అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి. ఓకే, సపరేట్ స్క్రిప్ట్ ఏంటి క్రియేట్ శీషా స్క్రిప్ట్ కాయిన్ స్పానర్. ఒక సపరేట్ స్క్రిప్ట్ తీసుకున్నాను కాయిన్ స్పానర్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు స్పాన్ అవ్వాలి. ఏంటి గేమ్ ఆబ్జెక్ట్ ఏదైతే ప్రీఫ్యాబ్ అనుకున్నామో అది స్పాన్ అవ్వాలి. అందుకోసం ఏంటి ఇక్కడ పబ్లిక్ ఇక్కడ ఏది స్పాన్ అవ్వాలి? అంతకుముందు మనం ఏంటి సేమ్ టైప్ డిక్లేర్ చేసుకోవాలి గేమ్ ఆబ్జెక్ట్ కాబట్టి గేమ్ ఆబ్జెక్ట్. గేమ్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఏంటి కాయిన్, మీ ఇష్టం ఇక్కడ యూజర్ డిఫైన్ నేమ్. చూద్దాం ఒకసారి ఏమవుతుందో. పబ్లిక్ యూజ్ చేసాం కదా, అప్పుడు పబ్లిక్ అంటే ఇక్కడ ఏంటి గేమ్ ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసాం, ఇక్కడ ఏంటి ఇనిషియలైజ్ అనేది యూనిటీలో చేయొచ్చు. చూద్దాం ఎలా చేద్దాం అనేది ఒకసారి. నేను క్రియేట్ చేసాను ఇంకా యాడ్ చేయలేదు ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్ కి స్క్రిప్ట్. చూడండి ఇక్కడ మనకు కాయిన్ అనే చోట నన్ గేమ్ ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది, అక్కడ ఏదో ఒక గేమ్ ఆబ్జెక్ట్ ని ఇన్షలైజ్ చేయాలి మన ఇష్టం. కాయిన్ అనుకుంటే కాయిన్, ఎనిమి అనుకుంటే ఎనిమి, ఏదైతే అనుకుంటున్నామో అది. ఇక్కడ ఏంటి మనం కాయిన్ అనుకుంటున్నాం కాబట్టి ప్రీఫ్యాబ్ ని డ్రాగ్ చేయాలి. ఓకేనా? అంటే అక్కడ మీరు ఈ కోడ్ యూజ్ చేశారు ఒక సింగిల్ లైన్ గేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ నేమ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏదో ఒక గేమ్ ఆబ్జెక్ట్ ని డ్రాగ్ చేస్తున్నాం. మనం కాయిన్ ఏంటి స్పాన్ అవ్వాలి అని కాబట్టి కాయిన్ ఆబ్జెక్ట్ ని నేను డ్రాగ్ చేశాను, ఈ ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్ యొక్క స్క్రిప్ట్ అటాచ్ చేశాను కదా అక్కడ. ఓకేనా, క్లియరా? ఇది మా రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. మా రిమైనింగ్ మెంబర్స్ ఏంటి? ఓకే, గేమ్ ఆబ్జెక్ట్ అంటే అంతకుముందు రిజిడ్ బాడీ అంటే రిజిడ్ బాడీ కాంపోనెంట్ యాక్సెస్ చేసాం, ఇక్కడ గేమ్ ఆబ్జెక్ట్ ఉన్నాం కాబట్టి గేమ్ ఆబ్జెక్ట్ ని ఇన్షలైజ్ చేస్తున్నాం, అంటే డైరెక్ట్ గా చేస్తున్నాం కోడ్ లో కాకుండా డైరెక్ట్ గా యూనిట్లో చేసుకుంటున్నాం. జస్ట్ మనకు సింగిల్ లైన్ కోడ్ ఉంది, ఏంటి కాయిన్ అనేది స్పాన్ అవ్వడానికి ఇక్కడ ఆ కోడ్ ఏంటి అంటే ఇన్స్టాన్షియేట్ ఇక్కడ గేమ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ గేమ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఎందులో ఉంది, ఏ వేరియబుల్ లో ఉంది,
కాయిన్ లో ఉంది కాబట్టి ఇక్కడ కాయిన్ డిక్లేర్ చేశాను. ఒక్క నిమిషం, చూడండి ఇక్కడ ఇన్స్టాన్షియేట్ ఏదైతే గేమ్ ఆబ్జెక్ట్ అనుకుంటామో ఫస్ట్ ఆ గేమ్ ఆబ్జెక్ట్. ఇక్కడ నేనేంటి కాయిన్ ఇక్కడ ఇందులో ఏదైతే ప్లేస్ చేశానో ఆ గేమ్ ఆబ్జెక్ట్ అనేది ఏంటి ఇన్స్టాన్షియేట్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ అంటే ప్రస్తుతానికి ఏదైతే మనం స్క్రిప్ట్ అటాచ్ అయి ఉందో దాని యొక్క ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ లోనే క్రియేట్ అవ్వు అని కోడ్. ఇక్కడ మనం ఏంటి పొజిషన్ వాల్యూ యాక్సెస్ చేస్తాం సెకండ్ పారామీటర్ లో. థర్డ్ వచ్చేసి కోఆర్డినేట్ డాట్ ఐడెంటిటీ అని ఒక జస్ట్ అది ఏదానికన్నా ఇన్స్టాన్షియేట్ రాసామంటే కోడ్ లాస్ట్ లో కోటన్ డాట్ ఐడెంటిటీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, మా రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఇదేంటి మనకి టూ ఇంపార్టెంట్, ఇది ఎలాగో అన్నిటికీ సేమ్. ఇక్కడ ఏంటి అంటే ఏదైతే ఇన్స్టాన్షియేట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ గేమ్ ఆబ్జెక్ట్ ఎందులో ఉంది కాయిన్ లో ఉంది కాబట్టి కాయిన్ లో ఏంటి చేసాం మనం ప్రిఫైవ్ అయితే యూజ్ చేసామో కాయిన్ ఏమవుతుంది ఇన్స్టాన్షియేట్ అవుతుంది. ఇక్కడ పొజిషన్ వాల్యూస్ ఎక్కడ ఇది ఇన్స్టాన్షియేట్ అవ్వాలి ఆటోమేటిక్ గా ఏదైతే స్క్రిప్ట్ అటాచ్ అయి ఉందో దాని పొజిషన్ లో ఇన్స్టాన్షియేట్ అవ్వాలి. చూద్దాం ఒకసారి, ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి, అబ్జర్వ్ చేయండి, మాక్సిమైజ్ చేస్తాను. మనకేంటి కంటిన్యూస్ గా అవుతున్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి, మాక్సిమైజ్ చేసి చూడండి ఒకసారి, ఇక్కడ హైరార్కీలో అబ్జర్వ్ చేయండి మనకేంటి టైం గ్యాప్ లేకుండా అవి స్పాన్ అవుతూనే ఉన్నాయి చూడండి ఒకసారి. ఎప్పుడైతే ప్లేయర్ టచ్ అవ్వగానే ఏమవుతుంది డిస్ట్రాయ్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఏంటి ఒక టైం గ్యాప్ కావాలి అంటే ఇన్స్టాన్షియేట్ అనే ఒక ఏదైతే కోడ్ అయిందో అది టైం గ్యాప్ ద్వారా మనకు రన్ అవ్వాలి, కొద్దిగా టైం కావాలి కాయిన్కి అనుకుంటే జస్ట్ ఈ లైన్ అబ్జర్వ్ చేశారు కదా ఇందులో ఏదైతే ప్లే చేస్తాను. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈ పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ లో క్యూబ్ అనేది నేను ప్లే చేద్దాం ఒకసారి, చూద్దాం ఏమవుతుందో. గేమ్ ఆబ్జెక్ట్ దానికి ఏంటి అంటే మనకు రిజిడ్ బాడీ అవన్నీ కంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి అది ఎక్కడంటే అక్కడ అవుతుంది పార్టికల్ ఎఫెక్ట్ వచ్చేసింది. ఓకేనా, జస్ట్ ఇన్స్టాన్షియేట్ అంటే ఒక సెకండ్ కూడా గ్యాప్ ఉండదు. మనం ఏదైతే గేమ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తామో ఆబ్జెక్ట్ అనేది ఏంటి క్లోన్ అనేది అలా జరుగుతూనే ఉంటుంది. కాయిన్ అనుకున్నాం కాబట్టి కాయిన్ ప్లేస్ చేస్తాను. ఇక్కడ మనకి ఏంటి ఒక టైం గ్యాప్ కావాలి, టైం లిమిట్ కావాలి అనుకున్నాం కాబట్టి నేను డిఫాల్ట్గా ఫ్లోటింగ్ వాల్యూ ఒక వాల్యూ తీసుకుంటా ఫ్లోట్. టైం
టైమ్ ఈక్వల్స్ టు 50 అని తీసుకున్నాను. డైరెక్ట్ గా డిక్లరేషన్ ఇన్స్టాలేషన్ డైరెక్ట్ గా చేస్తా. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఒక కండిషన్, జస్ట్ ఇఫ్ కండిషన్. టైమ్ ఈక్వల్స్ టు 0 ఇంటే తీసుకుందాం, బాగుంటుంది. ఫ్లోట్ అంటే మరి ఇబ్బంది, ఇంట తీసుకుంటాం. ఇంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకోసారి, నో ప్రాబ్లం. ఒకసారి కోడ్ ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ జస్ట్ ఇంట్ టైం అనేదాన్ని ఒక 50 తీసుకున్నా. ఇక్కడ అప్డేట్ అనేది మనకు మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతూనే ఉంటుంది కదా, స్టాప్ కాకుండా. ఇక్కడ అప్డేట్ లో వచ్చిన తర్వాత అప్డేట్ లో సంథింగ్ ఒక కోడ్ ఉంది, ఇఫ్ టైమ్ ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ 0 అంటే ఏంటి, టైం అనేది ఎప్పుడైతే 0 అవుతుందో అందులో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ 0 అవ్వదు కాబట్టి ఎల్స్ లోకి వచ్చేస్తుంది. ఎల్స్ ఏంటి, టైం మైనస్ ఈక్వల్స్ టు 50 నుంచి 49, మరి అగైన్ ఇలా రన్ అవుతూనే ఉంటుంది. అగైన్ అగైన్ రన్ అవుతూ ఉంటే ఇక్కడ ఏంటి 1 వస్తుంది, 1 మైనస్ 1, అగైన్ రన్ అవుతూ మళ్ళీ ఇలా ఇఫ్ కండిషన్ చూసుకుంటుంది. టైం అనే దాంట్లో 0 స్టోర్ అవుతుంది, 0 ఈక్వల్స్ టు 0 ట్రూ కాబట్టి ఏంటి, ఇక్కడ ఉండే లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఏంటి, ఇన్స్టాన్షియేట్ కాయిన్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఒక కాయిన్ అనేది ఇన్స్టాన్షియేట్ అంటే స్పాన్ అవుతుంది. స్పాన్ అయిన వెంటనే ఏంటి, అగైన్ టైం ఈక్వల్స్ టు 50 అని ఇచ్చాం. టైం ఈక్వల్స్ టు 50 అని ఇవ్వగానే ఇంకా ఇక ఎల్స్ లో చూసుకోదు, డైరెక్ట్ గా మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ చూసుకుంటుంది ఈ కండిషన్. మరి అగైన్ ఏంటి, 50 ఉంటుంది కాబట్టి ఎల్స్ కండిషన్. ఇలా కొద్దిగా టైం గ్యాప్ అనేది ఉంటుంది. ఓకేనా, క్లియర్గా రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. అంటే ఫ్రేమ్ పర్ సెకండ్ ఏంటి, మనం అది అప్డేట్ ని కొద్దిసేపు అప్డేట్ లో మన కోడ్ ని ఒక సంథింగ్ కొద్దిసేపు ఆపుతున్నాం. ఓకేనా, చూద్దాం ఒకసారి. సెకండ్స్ కాదు, ఇంట్లో మన వాల్యూ జస్ట్ 50 అనేది ఏంటి, ఒక వాల్యూ అంటే అది సరిపోలేదనుకుంటే 100, ఒకవేళ ఇంకా లేట్ గా రావాలనుకుంటే 120. సెకండ్స్ కాదు, ఇక్కడ కోడ్ అనేది కాదు కదా, జస్ట్ ఏం వాల్యూ అది 50 అనేది ఒక వాల్యూ, మన ఇష్టం. నేనేంటి ఎగ్జాంపుల్ గా 50 తీసుకున్నా, అంతసేపు వెయిట్ చేయాలి అనేం కాదు మనకి. సెకండ్స్ కాదు అది, జస్ట్ వాల్యూ మన ఇష్టం, అది వాల్యూ అనేది యూజర్ డిపెండే కాబట్టి. చూడండి కొద్దిగా గ్యాప్ వస్తుందా నాకు, చూడండి. అంటే ఏమవుతుంది, ఆ 50 ఇచ్చాను కాబట్టి అక్కడ కొద్ది గ్యాప్ ఉంది, లేదు నాకు ఇంకా గ్యాప్ కావాలి, కాయిన్కి ఇంకా డిస్టెన్స్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ ఏంటి, మీ ఇష్టం 100 ఇవ్వచ్చు. సేమ్ ఇక్కడ ఏంటి, ఏమవుతుంది, సేమ్ కోడ్ 100. ఇంకా మన డిస్టెన్స్ కావాలి అనుకుంటే ఇంకా ఏంటి, ఆ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. చూడండి ఒకసారి, ఓకేనా, రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. జస్ట్ నంబర్, అది మనం ఏంటి ఒక నంబర్ తీసుకొని ఏంటి అప్డేట్ మెథడ్ ని వెయిట్ చేస్తున్నాం అంతే, ఎల్స్ మెథడ్ వాడి ఏంటి వెయిట్ చేస్తున్నాం ఒక కాసేపు. ఒక 5 మినిట్స్ టైం తీసుకొని చేయండి, తర్వాత మనం గేమ్లో ఇంప్లిమెంట్ చేద్దాం ఎలానో అది చూద్దాం ఒకసారి.
చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, కోడ్ ని అబ్జర్వ్ చేయండి, తర్వాత ఓకే మనం ఏంటి త్రీ పొజిషన్ అనుకున్నాం కాబట్టి దీన్ని డూప్లికేట్ కూడా చేయొచ్చు. గేమ్ ఆబ్జెక్ట్ డూప్లికేట్ డూప్లికేట్ చేసిన తర్వాత ఏంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఏంటి అంటే గేమ్ ఆబ్జెక్ట్స్ ఏంటి ఏవైతే కాయిన్ అనేది ఉందో సేమ్ పొజిషన్ లో ఇన్స్టాన్షియేట్ అవుతున్నాయి. మనకు సేమ్ పొజిషన్ లో అవ్వకూడదు అనుకుంటే ఏదైనా కాపీ చేస్తాను చూద్దాం ఇప్పుడు. పొజిషన్ అనేది చేంజ్ చేశాను. ఒకసారి ట్రై చేయండి, ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ఏంటి ఆన్ ట్రిగ్గర్ యూజ్ చేసాం, అంతకుముందు ఏంటి ఆన్ కొలిజన్, ఇక్కడ ఏంటి ఆన్ ట్రిగ్గర్, ఆన్ ట్రిగ్గర్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏదైతే కాయిన్ ఉందో ఆ కాయిన్ లో కొలైడర్కి ఏంటి ట్రిగ్గర్ అనేది ట్రూ చేయాలి, అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అగైన్ ట్యాగ్ ఉందో లేదో చూసుకోవాలి, నేను ట్యాగ్ యూజ్ చేశాను కాబట్టి మీరు కూడా ట్యాగ్ ఉందో లేదో యూజ్ చూసుకోండి, తర్వాత దాని యొక్క ట్యాగ్ నేమ్ ఎగ్జాక్ట్ గా ఉందో లేదో చూసుకోండి, ఓకేనా?
చేశాను, కాపీ పేస్ట్ చేశాను. ఇది మొత్తం అంటే మో స్క్రిప్ట్ తో సానా ఇక్కడ క్లాస్ నేమ్ నీది ఏదైతే ఉంటుందో అదే తీసుకోవాలి. మో స్క్రిప్ట్ ఆల్రెడీ మీరు మీతో ఉంది కదా, సెకండ్ డే చెప్పిన స్క్రిప్ట్. సార్ సార్ మనకి ఇక్కడ ప్రీఫ్యాబ్ ఎందుకు సార్? మనకు ఆల్రెడీ అది కంటిన్యూస్ గా స్పాన్ అవుతుంది కదా సార్. ఒక నిమిషం, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను సార్, అర్థం కావట్లేదు అసలు. ఒక నిమిషం, అరే ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ చూడు, ప్రీఫ్యాబ్ అనేది డిలీట్ చేద్దాం ఒకసారి. ఫుట్ అనేది ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రిఫ్యాబ్ గురించి వదిలేసాము. ఫస్ట్ ఏంటి, డిస్ట్రాయ్ అవ్వాలి అనుకుంటున్నాం, ఏంటి స్పాన్ అవ్వాలి అనుకుంటున్నాం. అందుకోసం ఏంటి, స్పానింగ్ కోసం కోడ్ రాసాం. అది దాంట్లో ఏమి ఎటువంటి డౌట్ లేదు కదా. ఇక్కడ గేమ్ ఆబ్జెక్ట్ లో ఇక్కడ ప్రిఫ్యాబ్ ఎందుకు యూజ్ చేసాం అనేది నీ డౌట్. ఇక్కడ ఏంటి, కాయిన్ అని ఉంది కదా, అక్కడ ప్రిఫ్యాబ్ ఎందుకు యూజ్ చేసామని. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా, ఒక నిమిషం. త్రీ డి ఆబ్జెక్ట్ కాయిన్ కాకుండా మనం ఏంటి ఎనిమి అనుకుందాం దీన్ని. ఎనిమినో లేదా కాయిన్ అనుకో, లేదా సెకండ్ కాయిన్ అనుకుందాం. క్యాప్సూల్ తీసుకున్నా, దీని ఏంటి జెడ్ పొజిషన్ ఒక 50 ఇచ్చా. దీని ట్యాగ్ ఏంటి, ఇది కూడా డిస్ట్రాయ్ అవ్వాలి కాబట్టి ట్యాగ్ కాయిన్ అనే ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో ఎంటి గేమ్ ఆబ్జెక్ట్ కి, ఇక్కడ ఏదో ఒక గేమ్ ఆబ్జెక్ట్ ట్రాక్ చేయాలి కదా. నేను ఇక్కడ క్యాప్సూల్ అనేది డ్రాగ్ చేస్తున్నా, చూడు ఒకసారి అబ్జర్వ్ చెయ్యి. స్క్రిప్ట్ యాడ్ చేయలేదు, ఒక నిమిషం స్క్రిప్ట్ యాడ్ చేస్తాం. అక్కడ ఏంటి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకు మల్టిపుల్ టైమ్స్ మనకేంటి స్పాన్ అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అవగానే ఈ స్టిక్కర్ అనేది నేను ఆన్ చేయలేదు. ఒక నిమిషం, చూసుకోవాలి చిన్న చిన్నవి కూడా చూసుకోవాలి. ట్రిగ్గర్ యూజ్ చేశాను కాబట్టి ట్రిగ్గర్ మెథడ్ ఈజ్ ట్రిగ్గర్ అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూడవచ్చు ఇది క్లారిఫై అవుతుంది డౌట్ అనేది. అది ఫస్ట్ అది ఎప్పుడైతే డిస్ట్రాయ్ ఉందో అగైన్ అగైన్ స్పాన్ అవ్వు. చూడు ఎందుకు అంటే ఫస్ట్ది ఏంటి, ఇక్కడ ఏదైతే మనం స్పియర్ తీసుకున్నాం ఏంటి అది డిస్ట్రాయ్ అయిపోయింది. డిస్ట్రాయ్ అయిపోతే దాంతో పాటు దానికి ఉండే ప్రాపర్టీస్ కూడా ఏంటి డిస్ట్రాయ్ అయిపోతాయి. కన్సోల్ విండోలో అబ్జర్వ్ చేయొచ్చు నువ్వు.
సరే అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒకటి క్యాప్సూల్ తీసుకున్నాం సార్, దానికి ప్రీఫ్యాబ్ అని ఫోల్డర్ లో పెట్టుకుంటామా? అంతే, ప్రీఫ్యాబ్ అంటే జస్ట్ ఏం లేదు, దాన్ని ఏం చేస్తాం ఇక్కడ డ్రాగ్ చేస్తాం అంతే. స్క్రిప్ట్ అంతా ఇది అటాచ్ చేసిన తర్వాత పెట్టుకుంటాం, లేదంటే ఒకవేళ ఏదో చేంజెస్ చేసాము అనుకుంటే ఓవర్ రైట్ చేసుకోవాలి. ఓవర్ రైట్ ఇప్పుడు క్యాప్సూల్ ఉంది, ఏమవుతుంది ఇక్కడ గేమ్ లో ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయినంత వరకు స్పాన్ అయింది, ఎప్పుడైతే డిస్ట్రాయ్ ఉందో ఇంకా అక్కడి నుంచి ఏంటి స్పాన్ అవ్వడం, మనకు స్పాన్ అవ్వడం లేదు. ఎందుకు అంటే అక్కడ అక్కడ లేదు మనకి ఏంటి గేమ్ ఆబ్జెక్ట్ అనేది, మనకు బాగా అబ్జర్వ్ చేయి ఇక్కడ కూడా బాగా అబ్జర్వ్ చేయి క్యాప్సూల్ అని ఇక్కడ ఉంది ఫస్ట్ సార్. ఇక్కడ మనం గేమ్ నుంచి ఇక్కడ మొత్తం హైరార్కీ విండోలో డిలీట్ అయిపోయింది కాబట్టి అక్కడ అది ఇంకా ఇన్షియేట్ అవ్వదు. అందుకని ఏంటి జస్ట్ అది ఇన్షియేట్ అవ్వాలి అంటే ప్రీఫ్యాబ్ లా తీసుకోవాలి. ప్రీఫ్యాబ్ లా తీసుకోవడానికి ఏం చేస్తాం, జస్ట్ ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తున్నాం అంతే. ప్రీఫ్యాబ్ అంటే ఏం పెద్దది, పెద్ద అదేం కాదు, జస్ట్ ఏంటి మల్టిపుల్ అంటే ఎన్నిసార్లు అయినా ఇన్షియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ యూజ్ చేసాం ప్రీఫ్యాబ్ అంటే ఏంటి, ఇది అంతకుముందు ఏంటి ఇప్పుడు బ్లాక్ లో హైలైట్ అయ్యే నేమ్, క్యాప్సూల్ ఏంటి మనకు ప్రీఫ్యాబ్ లో హైలైట్ అయింది, ఇలా ఉంటే ప్రీఫ్యాబ్ అని. బ్లూ లో బ్లూ కలర్ లో ఆబ్జెక్ట్ గేమ్ ఆబ్జెక్ట్ అని హైలైట్ అయితే ప్రీఫ్యాబ్ అని. ఇప్పుడు చూద్దాం ఒకసారి, మనకేంటి ఇక్కడ డిలీట్ అయిపోయినా మనకు ఏంటి మామూలుగా అసెట్స్ విండోలో ప్రీఫ్యాబ్ ఉంటుంది కాబట్టి అది ఎక్కడ నుంచి ఇన్షియేట్ అవుతూనే ఉంటుంది గేమ్ ఆబ్జెక్ట్. మనం రాసాం కదా ఇక్కడ ప్రీఫ్యాబ్ గురించి ఏం రాయము, ప్రీఫ్యాబ్ ఏంటి జస్ట్ డ్రాగ్ చేసుకుంటే ప్రీఫ్యాబ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ కోడ్ లో ఏం రాసాం, జస్ట్ అది ఇన్షియేట్ అయ్యేలా రాసాం అంతే, కోడ్ లో ఏం ఇక్కడ ప్రీఫ్యాబ్ అనేది ఏం రాయలేదు. ఓకేనా, ప్రీఫ్యాబ్ అంటే జస్ట్ డ్రాగ్ చేయగానే హైరార్కీలో విండో నుంచి అసెట్స్ విండోలోకి డ్రాగ్ చేయగానే ప్రీఫ్యాబ్ అనేది మనకు క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, కోడ్ లో ప్రీఫ్యాబ్ ఎటువంటి ప్రీఫ్యాబ్ రాయలేదు, జస్ట్ ఏంటి కోడ్ లో రాసింది ఇన్షియేట్ రాసాం అంతే. అంటే ఇన్షియేట్ అంటే ఏంటి స్పాన్ అవ్వడం అనమాట. జస్ట్ ఒక లైన్ రాస్తే ఏమవుతుంది, కంటిన్యూస్ గా స్పాన్ అవుతుంది. కొద్దిగా టైం తీసుకొని స్పాన్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ వాల్యూస్ తీసుకున్నాం. ఓకేనా, ఓకే సార్. మా రిమైనింగ్ మెంబర్స్ కూడా చూడండి ఒకసారి ఏ ఇక్కడ డౌట్ ఉందా, రిమైనింగ్ మెంబర్స్ అలానే ఉండకండి, డౌట్ ఉంటే అడగండి. మండే చూద్దామా ఈరోజే చూద్దామా అటాచ్ చేయడం, కాయిన్ ఇన్సెన్సేట్ అనేది మనం గేమ్ లో ఎలా ఇచ్చేస్తాం అనేది. కాకపోతే ఇక్కడ మనము ఏంటి ఇక్కడ ఒకటే పొజిషన్ తీసుకున్నాం, ఇక్కడ ర్యాండమ్ 3 పొజిషన్ తీసుకుంటాం, అది ఎలా అనేది ఒకటి చూడాలి అంతే, ఇంకా కొత్తగా అనుకుంటే. మండే చూద్దామా ఇవాళ చూద్దామా చెప్పండి. ఓకే మండే చూద్దాం, జస్ట్ ఏం లేదు సేమ్ కోడ్నే మనం ఏంటి అంటే మన గేమ్లో యూజ్ చేసుకుంటాం అంతే. సేమ్ కోడ్ని మన గేమ్లో ఎలా ఉంటుంది అంటే 3 పొజిషన్ తీసుకుంటాం మనం ఎంటీగా. ఇక్కడ ఏంటి ఫస్ట్ ఇక్కడ సింగిల్ గేమ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇక్కడ లెఫ్ట్ రైట్ మిడిల్ పొజిషన్ అనేది 3 పొజిషన్ తీసుకుంటాం. ఓ 1 మినిట్ వెయిట్ చేయండి.
రాసుకుంటాం, అదేంటి అనేది మండే చూద్దాం. ఓకేనా? ఓకే, ప్రీవియస్ గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్రీవియస్ గా టుడే క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చిన్నది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఇంకోసారి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లో మళ్ళీ తీసుకుని కొత్త ప్రాజెక్ట్ చూసారు అనుకుంటే మీకు క్లియర్ అవుతుంది. ఓకే, ఓకే, డౌట్స్ లేని వాళ్ళు లీవ్ అవ్వచ్చు మీటింగ్.